శుభోదయం మిత్రులారా. ఒకరి తలరాతను మార్చే శక్తి మనకు లేకపోవచ్చు, ఒకరు మన వల్ల సంతోషంగా జీవించేలా మార్చే శక్తి మనలోనే ఉంది. అది కేవలం కల్మషం లేని మనసుతోనే సాధ్యం. నా జీవితంలో పరిచయమైన ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నా, ఎందుకంటే ఎలా బ్రతకాలో కొందరు నేర్పించారు, ఎలా బ్రతకకూడదో మరికొందరు చూపించారు. కన్న తల్లిని, గుడిలో దేవుడిని మనమే వెళ్ళి చూడాలి. వాళ్ళు మన దగ్గరికి రావాలనుకోవడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది. ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం, ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి, ఎంత తక్కువగా మాట్లాడతామో అంత విలువ. ఇదే జీవితం యొక్క రహస్యం. విద్య నేర్చుకున్నాక గురువుని మర్చిపోకు, ధనం వచ్చాక మిత్రుల్ని మర్చిపోకు, భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు, గౌరవం వచ్చాక గతం మర్చిపోకు, అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనే కోరిక కన్నా ఎప్పుడు సంతృప్తిగా ఉండాలి అనే కోరిక చాలా విలువైనది. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమీ అవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏమైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. తనని తాను విశ్లేషించుకుంటూ పొరపాటును సరిచేసుకుంటూ ముందుకు సాగే వ్యక్తి త్వరగా అనుకున్నది సాధిస్తాడు. నేస్తమా, నీపై ఉన్న కోపాలు తాపాలు మేఘాలుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నీపై ఉన్న అభిమానం మాత్రం ఆకాశంలా ఎప్పటికీ అలానే ఉంటుంది. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చెయ్యందించే స్నేహం, ఓదార్చే హృదయం, ఇవే మన జీవితానికి నిజమైన ఆస్తులు. మనం సంపాదించుకున్నది ఉత్తమ సంపాదన, తల్లిదండ్రులు ఇచ్చేది మధ్యమ సంపాదన, ఇతరులను మోసం చేసి గడించేది నీచ సంపాదన. మంచి వ్యక్తుల స్నేహం సులువుగా దొరకదు, కానీ దొరికితే ప్రాణం ఉన్నంతవరకే కాదు, ప్రాణం పోయినా స్నేహం విలువకు అద్దం పట్టేలా ఉంటుంది. చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి, కానీ మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం. మీ కళ్ళు మంచివయ్యాయి అనుకోండి, ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రేమగా చూడగలరు. నోరు కూడా మంచిది అయితే ఈ ప్రపంచమంతా మిమ్మల్ని ప్రేమిస్తుంది. నువ్వు చేసే పని ఎంతమంది చూస్తారన్నది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడింది అనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనిషి కనబడాల్సిన అవసరం లేదు, మంచితనం కనబడితే చాలు.